ప్రభుత్వ పైశాచిక తత్వానికి పరాకాష్ఠ 35 సంవత్సరాలు సుదీర్ఘ ప్రజా జీవితంలో ఉన్న ఎంతో మంది పేదోళ్ళ సమస్యల మీద పేదోళ్ళ దేవుడైన ఎంటి రామారావు గారి వారసుడిగా పోరాటం చేసిన మోత్పల్లి నరసింహులు గారు కంట తడి పెట్టే పరిస్థితి వచ్చిందంటే ఈ రాష్ట్రంలో నేరలలో జరిగిన సంఘటన అక్కడ దళితుల మీద జరిగిన పైశాచిక దాడిని అర్థం చేసుకోండి ఇంత దుర్మార్గం మేము హైదరాబాద్ లో ఉన్నప్పుడు అనుకోలే నిజంగా దుఃఖానికి మించింది ఇది ఆవేదనకు మించింది ఇది ఇంత పైశాచికత్వం ఇంత దుర్మార్గంగా ప్రభుత్వాలు ఉంటాయని వినడమే గానీ ఎప్పుడు మేము చూడలే మనుషులను మనుషులుగా చూడని ప్రభుత్వం పాలకులు గద్దెలో గద్దె మీద కూర్చుంటే ఏం జరుగుతుందో ఈ రోజు సిరిసిల్ల నియోజకవర్గంలో జరిగిన ఇస్క మాఫియా చేసిన దాడే దీనికి కారణం నీ కుటుంబము నీ బంధువులు కోట్ల రూపాయలు సంపాదించుకోవాలంటే వందల మార్గాలు ఉన్నాయి ఇయాల పేదలను అణచివేసి ఇస్క దోపిడీ చేసి నీ కోట్ల రూపాయల సంపదన లో భాగంగా లారీలు పేదోళ్ళ మీద ఎక్కించి తొక్కిస్తే చనిపోయిన కుటుంబాల ఆవేదనతో నిరసన తెలిపితే వాళ్ళని ఆ రకంగా హింసించడం అంటే నిజాం కాలంలో రజాకర్లు గ్రామాల మీద ఎదురు తిరిగిన వాళ్ళను లాళ్ళలో తొండలించి కొట్టేది అని పుస్తకాలలో చదివితే నమ్మలే కానీ ఇవాళ ఈ జరిగిన సంఘటనను చూస్తే కేసీఆర్ గారి పాలనలో పోలీసులు ఎంత పైశాచికంగా ఈ రోజు వాళ్ళ మీద దాడులు చేసిండ్రో వాళ్ళ మీద వేడి నీళ్లు పోసి కరెంట్ షాకులు ఇచ్చి ముసలెక్కించి కొట్టించిందంటే వాళ్ళకి ఇంజెక్షన్స్ ఇచ్చి ఒళ్ళు మొద్దుబారిపోయేటట్టు చేసి పైశాచికంగా కట్టెలు ఇరిగేటట్టు కొట్టిండు ఎస్పీనే స్వయంగా వచ్చి బూట్ల కాళ్ళకు తొక్కుకుంటే ఎస్పీనే కొట్టిండని వాళ్ళు కట్టె తడి పెట్టుకుంటూ చెప్తుంటే నిజంగా ఎస్పీగా నా దొరికితే బట్టలి పోలీసు ఎస్పీని కొట్టాల్సిన పరిస్థితి ఉంది వాళ్ళని చూస్తే మాత్రం ఎస్పీని సస్పెండ్ చేసి వాళ్ళకు 10 లక్షల రూపాయల నష్టపరిహారం ఇచ్చి కార్పొరేట్ వైద్యాన్ని అందించి ఆ కుటుంబాలు బ్రతకడానికి జీవనాధారం ఇస్తారా ఏం జరుగుతుందో ఒక్కసారి చూడండి ముఖ్యమంత్రి గారు ఇది రాజకీయాలకు అతీతంగా మాట్లాడవలసిన సందర్భం ఇది మానవత్వం అనే కోణంలో చూడాల్సిన సందర్భం వాళ్ళు దళితుల బీసీల ఇతరుల అనే కంటే వాళ్ళు మనుషులు ఆ మనుషుల పట్ల ప్రభుత్వం మానవత్వంతో వ్యవహరించవలసిన అవసరం ఉన్నది ఇవాళ ప్రభుత్వం పోలీసు రాక్షసుల కంటే హీనంగా వాళ్ళ మీద దాడులు చేసిండ్రు అంత హీనమైన రాక్షసులు అసలు మనుషులలో తిరగడానికే వాళ్ళకు హక్కు లేదు ఇవాళ కొట్టిన పోలీసులను అందరినీ ఒక ఎస్పీనే కాదు ఎస్పీ నుంచి మొదలు పెట్టే కానిస్టేబుల్ వరకు ఎవరెవరైతే ఈ దాడుల్లో పాల్గొన్నారో వాళ్ళందరినీ కూడా పరేడ్ చేయించి ఈ బాధితుల చేత గుర్తింపు చేపించి వాళ్ళందరినీ కూడా గుర్తుపట్టి ముద్దాయిలుగా నిర్ధారించి వాళ్ళని తక్షణమే సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉన్నది 15 తారీఖు వరకు 15 ఆగస్టు వరకు ప్రభుత్వానికి సమయం ఇస్తున్నాం 15 ఆగస్టు లోపల ఇందులో ముద్దాయిలను ఎవరైతే దాడులకు పాల్పడ్డ అధికారులు ఉన్నారో చర్యలు తీసుకోవాలి ఈ బాధితులకు ప్రభుత్వం సహాయాన్ని అందించాలా మంచి వైద్యాన్ని అందించాలా అలా కాని పక్షంలో ప్రత్యక్ష కార్యాచరణ తీసుకుంటాం సిరిసిల్లను దిగ్బంధిస్తాం సిరిసిల్ల వేదికగా కేటీఆర్ కేసీఆర్ పైశాచికత్వాన్ని ధనదాహాన్ని పదవి వ్యామోహాన్ని అన్నిటిని కూడా ఎండగట్టి వీళ్ళకు ధన పిశాచి ఆవహించింది ఈ రోజు ఇసుక దందాల కోట్ల రూపాయల కోసం పేదోళ్ళ ప్రాణాలను బలి తీసుకుంటున్న అన్ని అంశాలను బయట పెడతాం.